हाई हेलो वेलकम बैक टू अनु टीटीडी दर्शन नेनु मी अन्नपूर्णानी ई रोज तिरुमल तिरुपति की संबंधी मरिकोन्नी लेटेस्ट अपडेट्स तो मी मुंदुकु वच्चेसानंडि अंदुलो भागंगाने मोट्टमोदटिगा जनवरी मंथ की संबंधी दर्शन अकामडेशन वैकुंठ एकादशि दर्शनालु एलक्ट्रानिक लकी डिप आर्जित सेवलनु गुरिंचि तेलियजेस्तानु अलागे डिसेंबर नुंचि దర్శనాల్లో కీలక మార్పులను అయితే తీసుకురాబోతుంది టీటీడీ. అవేంటో కూడా తెలియజేస్తాను. అండ్ ఆఫ్లైన్ ఆన్లైన్ అకామిడేషన్ గురించి కూడా తెలియజేస్తాను. అలాగే నిన్న లోకల్ టెంపుల్స్ యొక్క ఆర్జిత సేవలు రిలీజ్ చేసినప్పుడు కొన్ని సేవలు అయితే కనిపించట్లేదు అని కొంతమంది అడగడం జరిగింది. ఆ సేవలను గురించి కూడా తెలియజేస్తాను. సో వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతకన్నా ముందు నా వీడియో ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎంత ఎక్కువ సబ్స్క్రైబ్ చేస్తే అంతమంది శ్రీవారి సామాన్య భక్తులకైతే ఈ వీడియో చేరే అవకాశం అయితే ఉంటుంది. ముందుగా నిన్న అంటే 28వ తారీఖు స్వామివారిని 67,468 మంది దర్శనం చేసుకున్నారండి. స్వామివారికి 36,082 మంది తలనీలాలను సమర్పించారు. అలాగే ఉండి కానుగ్గా 4.16 కోట్ల ఆదాయం అయితే లభించడం జరిగింది స్వామివారికి. ఇదిలా ఉండగా స్వామివారి దర్శనార్థం వైకుంఠంలోని క్యూ కాంప్లెక్స్లు అన్నీ నిండిపోయి నారాయణగిరి షెడ్లో అంతా నిండిపోయి ఏటీసీ కార్ పార్కింగ్ ఏరియా వరకు క్యూ లైన్లో అయితే భక్తులు స్వామివారి దర్శనార్థం వెయిట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకి అప్రాక్సిమేట్గా 30 అవర్స్ పాటు దర్శనానికి సమయం అయితే తీసుకుంటుంది. అయితే స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ అయితే తిరుపతిలో మంజూరు చేస్తున్న విషయం అయితే అందరికీ తెలిసిందే. ఒకటి శ్రీనివాసం, రెండోది గోవిందరాజస్వామి సత్రం దగ్గర, మూడోది బాలాజీ బస్టాండ్లోని భూదేవి కాంప్లెక్స్ దగ్గర అయితే స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ అయితే ఇష్యూ చేస్తున్నారండి. ఉదయం 4 గంటల నుంచే టోకన్స్ ఇష్యూ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ రష్ తక్కువ ఉన్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి టోకన్స్ అయితే ఇష్యూ చేయడం స్టార్ట్ అవుతుంది. ఈ టోకన్స్ కానీ పొంది స్వామివారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నట్లయితే 3 to 5 అవర్స్ లోపల దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇది ఇలా ఉండగా మీరు తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళే దారిలో నేను చూపిస్తున్నాను చూడండి, 24 అవర్స్ ఈ కాల్ సెంటర్స్ అయితే ఓపెన్ చేసి ఉంటాయి. మీకు ఏదైనా ప్రమాదం ఉన్నా లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇక్కడ కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి అయితే మీరు ఫోన్ చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ అన్నవి ఎన్ని టికెట్స్ అందుబాటులో ఉన్నాయి అని తెలుసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు మీరు టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయినా www.tirumala.org అన్న అఫీషియల్ వెబ్సైట్ని క్లిక్ చేయడం ద్వారా అక్కడైతే స్లాటెడ్ సర్వదర్శన్ యొక్క అప్డేట్స్ అన్న స్క్రోల్ అవుతూ ఉంటాయి. దాన్ని చూసి కూడా మీరు స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ ఇచ్చే సెంటర్కి వెళ్ళి టికెట్స్ని తీసుకుని స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళవచ్చు. ఇది కాకుండా 500 రూపీస్ ఆర్జిత సేవా టికెట్స్ అయితే మీ దగ్గర ఉన్నట్లయితే 3 to 4 అవర్స్ లోపల దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇది ఇలా ఉండగా అకామిడేషన్ గురించి కూడా చాలామంది భక్తులు అడుగుతున్నారండి. డిసెంబర్ వరకు అకామిడేషన్ అయితే క్లోజ్ అయిపోయింది మీకు తిరుపతిలోను అండ్ తిరుమలలో కూడా. తిరుపతిలో అయితే ఈరోజు ఉదయమే అకామిడేషన్ అన్నది ఓపెన్ చేయడం జరిగింది. సో అకామిడేషన్ అంతా డిసెంబర్ ఎడ్జ్ వరకు కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ మీకు రూమ్స్ కానీ కావాలి అంటే తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే పొందవచ్చు. ఒకవేళ తిరుపతిలో మీకు ఆఫ్లైన్లో అకామిడేషన్ కావాలి అంటే విష్ణు నివాసంలో అయితే అందుబాటులో ఉంటుందండి. విష్ణు నివాసంలో కూడా రూమ్స్ యొక్క రేట్స్ ఎలా ఉంటాయని కూడా అడగడం జరిగింది. నాన్ ఏసీ అయితే 300 రూపీస్, ఏసీ అయితే 500 రూపీస్, 800 రూపీస్, 1300 రూపీస్ అందుబాటులో ఉంటుంది. ఇక్కడ కూడా మీరు 2 డేస్ మాత్రమే ఉండడానికి అవైలబిలిటీ ఉంటుంది. ఒకవేళ అంతకన్నా ఎక్కువ రోజులు ఉండాలి అంటే మీలో ఉన్నవారా ఇంకొకరు క్యూ లైన్లో నిలబడుకొని మీ ఐడి ప్రూఫ్ని చూపించడం ద్వారా ఇంకో రూమ్ని పొంది ఆ రూమ్లో ఇంకొక 2 డేస్ పాటు ఉండవచ్చు. ఇది తిరుపతిలో ఆఫ్లైన్లో అకామిడేషన్. ఒకవేళ తిరుమలలో ఆఫ్లైన్లో అకామిడేషన్ కావాలి అంటే పలు చోట్ల అయితే అకామిడేషన్కి రిజిస్ట్రేషన్ చేసుకునే కౌంటర్స్ అయితే ఉన్నాయి. అక్కడైతే మీరు 8 లోపల రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మాత్రమే మీకు రూమ్ దొరికే ఛాన్సెస్ అయితే ఉంటుంది. 8 పైన రూమ్స్ కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే కొంచెం లేట్ అవుతుందండి. ఇప్పుడు కూడా తిరుమలలో రష్ అయితే ఎక్కువ ఉందనే చెప్పాలి. సో వీలైనంత వరకు 8 లోపల రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోండి. ఇది ఇలా ఉండగా ఒకవేళ మీకు తిరుమలలో రూమ్స్ దొరకలేదు అంటే ఇబ్బంది పడద్దండి, లాకర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఆ లాకర్స్ని తీసుకొని మీరు స్వామివారి దర్శనార్థం అయితే పోవచ్చు. ఇది ఇలా ఉండగా జనవరి మంత్లో అకామిడేషన్, దర్శన్ అండ్ వైకుంఠ ఏకాదశి దర్శనాలు ఎప్పుడు రిలీజ్ చేస్తారో మీరు ఈ మంత్ ఎడ్జ్ లోపల లక్కీడి పార్జిత సేవలు రిలీజ్ చేస్తారు అని చెప్పారు కదా, ఇంకా ఏమీ రిలీజ్ చేయలేదని కూడా చాలామంది అడుగుతున్నారు. December 1st నుంచి దర్శనాల్లో కీలక మార్పులను అయితే టీటీడీ వారు తీసుకురావడం జరుగుతుంది. సో అందుకనే ఈ టికెట్స్ రిలీజ్ చేయడం కూడా కొంతవరకు లేట్ అవుతుందనే చెప్పాలి. అది ఏంటి అంటే December 1st నుంచి బ్రేక్ దర్శనాల ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వాళ్ళని అలో చేయడం జరుగుతుంది. సో ఈ మార్పులు చేర్పుల కారణంగా కొంతవరకు లేట్ అయితే అవుతుంది. సో December 1st వీక్లో కానీ 2nd వీక్లో కానీ లక్కీ డిప్ అండ్ ఆర్జిత సేవలు, 300 రూపీస్ దర్శన్, అకామిడేషన్, జనవరి మంత్కి సంబంధించిన అన్ని టికెట్స్, వైకుంఠ ఏకాదశి దర్శన్ టికెట్స్ని కూడా రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి.
అసలు బ్రేక్ దర్శనాల సమయాల్లో ఎందుకు మార్పులు తీసుకొచ్చారని కూడా చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ కానీ ఎలాంటి దర్శన్ టోకన్స్ కానీ లేకుండా వచ్చి స్వామివారి దర్శనార్థం నైట్ మొత్తం క్యూ లైన్లో వెయిట్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వారి కోసమే మార్పులు చేసుకోవడం జరిగిందండి. సామాన్య భక్తులకు పెద్దపీట వెయ్యాలి అన్న ఉద్దేశంతోనే ఈ మార్పులు తీసుకొచ్చారు. ఎందుకంటే ఇంతకుముందు బ్రేక్ దర్శనాలు ఉదయం 5 నుంచి 8 వరకు ఉన్నాయి అందుబాటులో. సో ఈ టైంని మార్చడం ద్వారా నైట్ అంతా వెయిట్ చేసి ఉంటారు కదా క్యూ లైన్లో, ఆ భక్తులకు ఫస్ట్ దర్శనాన్ని కల్పించాలి అన్న ఉద్దేశంతోనే టైంలో మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఒకవేళ నైట్ అంతా వెయిట్ చేసిన వాళ్ళు పొద్దున్నే దర్శనం చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే బ్రేక్ దర్శనం వాళ్ళకి ఉదయం 8 నుంచి 12 వరకు దర్శనాలు కల్పించడం జరుగుతుంది. ఉదయం 8 నుంచి బ్రేక్ దర్శనాలు ఉంటాయి కాబట్టి అకామిడేషన్ మీద కూడా కొంతవరకు స్ట్రెస్ తగ్గుతుంది. వాళ్ళు లోకల్ వాళ్ళైతే రూమ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, లేదా తిరుమలలో రూమ్ దొరక్కపోయినప్పటికీ తిరుపతిలో అకామిడేషన్ పొంది ఉదయం 7 గంటలకు బయలుదేరినప్పటికీ 8 గంటలకల్లా క్యూ లైన్లో చేరుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే బ్రేక్ దర్శనం టికెట్స్ పొందిన వాళ్ళు లేటుగా వెళ్ళిన అలో చేస్తారా అని అడుగుతున్నారు. నార్మల్గా అయితే సర్వదర్శన్ నార్మల్ 300 రూపీస్ దర్శన్ టికెట్స్ అయితే రోజంతా అలో చేస్తారు కాబట్టి వాళ్ళు కొంచెం లేట్గా వెళ్ళినా అలో చేస్తారండి. బట్ బ్రేక్ దర్శనం వాళ్ళు మాత్రం ఇన్ టైంకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇక ఇంకో డౌట్ ఏంటంటే లోకల్ ఆర్జిత సేవా టికెట్లను నిన్న రిలీజ్ చేశారు కదా, దాంట్లో కొన్ని టికెట్స్ అయితే కనిపించలేదండి, రిలీజ్ చేయలేదా అని అడుగుతున్నారు. అది కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్వి అండ్ శ్రీనివాస మంగాపురం టెంపుల్వి కొన్ని టికెట్స్ అయితే రిలీజ్ కాలేదు, అవి రిలీజ్ చేయలేదా అని అడిగారు కదా, అవైతే రిలీజ్ కాలేదండి. ఈరోజు ఉదయం ఈ టికెట్స్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది, ఈ టికెట్స్ కూడా బుక్ అయిపోయాయి. ఇంకా ఏంటంటే డిసెంబర్ మంత్కి సంబంధించిన 16th, 31st ఈ 2 డేట్లకు సంబంధించిన టికెట్స్ అయితే రిలీజ్ చేయలేదు, ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని కూడా అడుగుతున్నారు. ఇంకో 2-3 డేస్లో ఈ 2 డేస్ యొక్క టికెట్స్ కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందండి. అండ్ డిసెంబర్ 31st వీలైనంత వరకు గుడిని క్లీన్ చేస్తారు. సో అనివార్య ఆస్థానం ప్రోగ్రామ్ ఉంటుంది, అందుకనే అవి చూసుకొని ఎన్ని టికెట్స్ రిలీజ్ చేయాలి అన్న ఉద్దేశంతోనే దాన్ని బ్లాక్ చేయడం జరిగింది. వీటిని కూడా వీలైనంత వరకు ఇంకో 2-3 డేస్లో రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇక అకామిడేషన్ గురించి, ఆఫ్లైన్లో అకామిడేషన్ తిరుమలలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పారు. అలా రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఎంత అమౌంట్ ఉన్న రూమ్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది టీటీడీ అని కూడా అడుగుతున్నారు. మీరు ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఏ కేటగిరీ, బి కేటగిరీ అని 2 కేటగిరీస్ అయితే ఉంటాయండి. ఏ కేటగిరీలో రూమ్స్ కానీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే 50, 100, 200, 1000 రూపీస్ లోపల ఉన్న రూమ్స్ అయితే మీకు దొరుకుతాయి. అండ్ బి కేటగిరీలో కానీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే 1000 రూపీస్ పైన ఉన్న రూమ్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. బట్ పర్టికులర్గా మాకు ఇంత అమౌంట్ రూమ్ వస్తుందా అంటే అది చెప్పలేమండి. ఒకవేళ మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ ఆ స్లిప్స్ అయితే ఏఆర్పీ కౌంటర్ దగ్గర మీరు స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. స్కాన్ చేసుకున్న 10-15 మినిట్స్ లోపల మీకు రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ ఎంత అమౌంట్లో మాకు రూమ్ ఇస్తారో అంటే అది చెప్పలేమండి. ఏదైతే వేకెన్సీ ఉంటే ఆ రూమ్ని మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అండ్ తిరుపతిలో మీకు ఏ రూమ్స్ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని కూడా అడుగుతున్నారు. తిరుపతిలో అయితే విష్ణు నివాసం, మాధవం అండ్ తోలప్ప గార్డెన్ దగ్గర ఉన్న రూమ్స్ అన్నీ మీకు ఆన్లైన్లోనే అందుబాటులో ఉంటాయి, అవన్నీ మీరు ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు. తిరుపతిలో మీకు ఆఫ్లైన్లో రూమ్ కావాలి అంటే ఒకటే ఒక మార్గం, విష్ణు నివాసంలో మాత్రమే మీకు ఉంటుంది. అండ్ గోవిందరాజస్వామి సత్రాల్లో కూడా ఉంటాయి. ఈ 2 ప్లేసెస్లో మాత్రం మీరు ఆఫ్లైన్లో రూమ్స్ తీసుకోవచ్చు. అండ్ తిరుమలలో అయితే 50% ఆన్లైన్లోను 50% ఆఫ్లైన్లోను రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఆ 50% మీరు ఆఫ్లైన్లో రూమ్స్ బుక్ చేసుకోవడం ద్వారా కూడా పొందవచ్చు. అండ్ రష్ ఎక్కువ ఉన్నప్పుడు రూమ్స్ దొరకడం కొంత కష్టతరమే, అలాంటప్పుడు మీరు లోకల్స్ని చూస్ చేసుకోవడం బెటర్. మేజర్గా జనవరి మంత్లో ఉన్నటువంటి వైకుంఠ ఏకాదశి దర్శనాల గురించి చాలామంది అడుగుతున్నారండి. జనవరి 2nd నుంచి జనవరి 11th వరకు 10 డేస్ పాటు వైకుంఠ ద్వారాలు అయితే ఓపెన్ చేసి ఉంటాయి. బట్ ఈ టైంలో శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ కానీ, బ్రేక్ దర్శన్ టికెట్స్ కానీ, ఇంకేవైనా అంటే ట్రస్ట్లకి స్కీమ్లకి అమౌంట్ని డొనేట్ చేసి ఉంటారు కదా, అలాంటి వాళ్ళు మేము ఆ రోజు దర్శనాన్ని బుక్ చేసుకొని రావచ్చా అని కూడా అడుగుతున్నారు. బట్ ఈ 10 డేస్ పాటు నాకు తెలిసినంత వరకు అన్ని సేవలను క్లోజ్ చేసి కేవలం సర్వదర్శనం ద్వారా మాత్రమే భక్తుల్ని దర్శనానికి అలో చేసే ఛాన్సెసే ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే సామాన్యులకు పెద్దపీట వెయ్యాలి అన్న ఉద్దేశంతోనే ఇలా ఉండడం కూడా కొంతవరకు మేలే అని చెప్పాలి. ఎందుకంటే క్యూ లైన్స్ ఎక్కడ ఆగవండి, వెళ్తూ ఉంటాయి. అలా వెళ్తూ ఉండడం వల్ల స్వామివారి దర్శనం కూడా చాలా తొందరగానే అయిపోతుంది. అదే బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి ట్రస్ట్ దర్శనాలు కానీ ఉన్నట్లయితే ఈ సర్వదర్శన్ క్యూ లైన్ని ఆపేసి వాళ్ళకి బ్రేక్ దర్శనాలు కల్పించిన తర్వాత మళ్ళా సర్వదర్శన్ భక్తుల్ని అలో చేయాల్సి ఉంటుంది. సో దానికన్నా క్యూ లైన్స్ వెళ్తూ ఉంటేనే స్వామివారి దర్శనం భిన్న అయిపోతుంది. ఇలా ఉండడమే కొంతవరకు బెటర్ అని చెప్పాలి. నా వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడిగినట్లయితే సమాధానం చెప్తాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి.
మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.